हेलो गाइस वेलकम बैक टू माय चैनल एसवीआर एक्सोटिक फार्म दिस इज रेवती एला उन्नारु ओके इपड़े वीडियो मनमु इत्तनालु कोनी जून मंथ लो कोनी इत्तनालु पेट्टुकोवडं करेक्ट टाइम अनि चेप्पानु कदा सो नेनैते कोनी वित्तनालु अयिते पेट्टुकुन्नानु अन्नमाट కొన్ని కాదండో చాలానే పెట్టుకున్నాను అవి ఏం పెట్టుకున్నాను నేను సీడ్ కలెక్షన్ ఏం చేశాను అన్నట్టు ఈ వీడియోలో చూద్దాము సో అలాంటి తోటలోకి మా బాబు వచ్చాడు దాని మొక్క జనరల్తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట సో దానికోసం నేను పందిరి ఎలా వేసుకున్నాను అనేది కానీ చూడండి మీకు ఏమైనా డౌట్స్ వచ్చి నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇప్పుడు వీడియో చూద్దాం కదా నేను క్రీపర్స్ కోసం పందిరి ఇలా రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా సో ఈ పందిరిలో అనేది నేను తీగజాతి పెట్టుకోవడానికి ఇవాళ సీడ్స్ పెట్టుకోవడానికనే వచ్చానమాట సో చూద్దాం అవి ఏమేం సీడ్స్ ఉన్నాయి ఈ రీసెంట్గా నేను సీడ్స్ అనేటివి కొన్ని పర్చేస్ చేశానండి ఇక్కడ ఇది హయాసింత్ బీన్స్ అనేటివి చాలా చాలా బాగుంటాయి ఇది చిక్కుడు అన్నమాట ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది లైక్ పర్పుల్ కలర్లో వస్తుంది అన్నమాట ఈ బీన్ అనేది అండ్ నేతి బీరా తెప్పించాను నేను నేతి బీరా ఎర్ర మొక్కజొన్న తెలుపు బెండకాయలు సీడ్స్ తెప్పించాను తర్వాత అస్సాం టమోటా ఇవి లేవు నా దగ్గర సీడ్ కలెక్షన్ అనేటివి లేవు సో ఇవైతే నేను తెప్పించాను అండ్ గ్రీన్ చార వంకాయలు ఇవన్నీ నారేయాలి యాక్చువల్లీ నేను అన్ని ప్యాకెట్ వస్తే అన్నీ ఇక్కడికే తెచ్చేసాను అన్నమాట అండ్ నెక్స్ట్ అటామిక్ గ్రేప్ టమోటా అంట ఇది చూసారా అండ్ ఇంకోటి బ్లాక్ చెర్రీ టమోటా ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది సీడ్ కలెక్షన్ ఉండింది పెట్టాను కానీ రాలేదు సో అందుకని నేను మళ్ళీ అయితే తెప్పించాను ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది తీగ టమోటా అండి ఇది తీగ టమోటా ఫస్ట్ టైం తెస్తున్నాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే లైట్ అది లైట్ గ్రీన్ స్పాంజ్ గార్డ్ అంట స్పాంజ్ గార్డ్ బీరకాయ అన్నమాట సో ఇవన్నీ తీగ జాతివి కదా నేను ఇవి ఇవాళ పెట్టుకుందామన్నట్టు చూస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్లోనే ఇంకా బీర ఇక్కడ బీర గోంగూర సీడ్స్ అన్నమాట ఇవి ఇవి కాకరకాయ నాటు కాకరకాయ విత్తనాలు ఇవి అండ్ ఇవి డ్రాగన్ ట్రంక్ అలసందలు అండి ఇవి వీటిలో వైట్ కలరు బ్లాక్ షేడ్ ఉన్నాయి కదా సో ఇవి డ్రాగన్ ట్రంక్ అలసందలు ఇవి లీమా బీన్స్ అండి బ్లాక్ బ్రౌను ఇంకా మెరూన్ టైప్లో వచ్చున్నాయి కదా వైట్ ఇలాంటివన్నీ లీమా బీన్స్ అన్నమాట సో ఇదేంటంటే డబుల్ బీన్స్ ఇదైతే చాలా 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 బాగుంటుంది ఇదైతే ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి చిక్కుడు అండి చిక్కుడు అన్నమాట ఇంకా ఇంకేంటి ఇవి పొట్లకాయ స్నేక్ గార్డ్ పొట్లకాయ పెట్టుకుందాం అనుకుంటున్నా తర్వాత ఇక్కడున్నాయి చూడండి ఇవేమో పర్పుల్ బీన్స్ ఇవి బీరకాయ విత్తనాలు ఈ మధ్యలో ఏం చేయాలనుకుంటున్నానంటే నేను మస్టర్డ్ సీడ్స్ అండి అండ్ సోంపు గింజలు అనమాట ఇవి పెడితే ఏమవుతుందంటే హనీ బీస్ వస్తాయండి ఫామ్లోకి ఎక్కువగా సో అందుకోసం అన్నట్టు నేను ఇవి పెట్టుకోవాలనుకుంటున్నాను ఇంకా టిండా ఇవి కానీ చాలా బాగుంటుందండి టిండా అనేది చాలా బాగుంటుంది అనమాట వెజిటబుల్ ఇది సో ఇవి అండ్ గుమ్మడి గింజలు తెచ్చానమాట సో ఇవన్నీ ఈరోజు సీడ్స్ అనేది పెట్టుకోవడానికి వచ్చాను ఓకేనా ఇప్పుడు ఎలా పెట్టుకుందాం చూద్దాం అది ఇవి హయాసింత్ బీన్స్ ఉన్నాయి కదా ఇవి ఓపెన్ చేసి ఇవి నాటేసుకుందాం ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి దీనికోసం ఆల్రెడీ మనము గడ్డలు అనేది చేపించుకున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా ఇటు సైడ్ ఒక గడ్డ ఉంది ఇక్కడ ఇటు సైడ్ ఒక గడ్డ ఉంది ఇక్కడ మిడిల్లో ఒక గడ్డ ఉంది ఇక్కడ ఒక గడ్డ ఉంది అనమాట 3 రోజుల్లో పెట్టుకోవచ్చు అనమాట తీగజాతివన్నీ మనము లైక్ ఫెన్సింగ్ కానుకునేటట్లో పెట్టుకునేసేయాలండి ఎందుకంటే అవి అల్లుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ పెడుతున్నారు చూడండి జస్ట్ అది ఆల్రెడీ మొత్తం ఎరువేసేసి దున్నేసి రెడీ చేసేసారు జస్ట్ ఇత్తనాలు పెట్టుకోవడమే అనమాట లాస్ట్కి ఉంది కదా ఆ లైన్ మొత్తము చిక్కుడు పెట్టేసేయండి అవి అట్లనే అల్లుకునేస్తాయి అవి ఇంకొంచెం దూరం పెట్టేమో కొంచెం మధ్యలో ఎడికేసుకో ఎడికేసుకొని పెట్టుకో అవన్నీ అల్లుకోవడానికి ఎక్కువ గుబురుగా వస్తుంది కదా అట్లా సో ఇక్కడ పక్కన ఖాళీ ప్లేస్ అంతా ఉందండి చెప్పాను కదా టెంకాయ చెట్లు ఐదు చెట్లు మధ్యలో చెట్లు పెడతామని లాస్ట్ వీడియో అని మామిడి చెట్లు పెట్టాం ఇక్కడైతే ఒకటి పల్సా పెట్టున్నాము తర్వాత మధ్యలో అయితే ప్లేస్ వేస్ట్ కాకుండా మొక్కజొన్నలు వేసేసుకున్నాం ఆవుల కోసం అనేసి ఇక్కడ ఇవన్నీ ఇట్లా అల్లించుకొని పైకి ఇట్లా అల్లించుకునేసేయచ్చు అది ఉన్నాయా సరిపోయినాయా అవి ఇప్పుడు ఇవి వేరే రకము చిక్కుడు గింజలు అండి ఇవి పెడుతున్నాం ఇప్పుడు ఇందాక పెట్టినట్టు హయాసింత్ బీన్స్ అన్నమాట అక్కడ పెట్టేసేయండి అసలు యాక్చువల్లీ ఇంకా కొంచెం ముందుగా అయితే పెట్టుకోండాలి సీడింగ్ అనేటివి నేను కొంచెం లేట్ అయింది అనమాట ఇది గడ్డ అంతా రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది
సో అందుకని కొంచెం లేట్ చేసామన్నమాట. సో ఈ మంత్లో పెట్టుకోవచ్చండి, ఏ వెరైటీ అన్నా ఈ మంత్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, మంచిగా అయితే పంట వస్తే వస్తుంది అనమాట. సపరేట్గా దీనికోసం నీళ్లు పట్టాలి అన్నట్టు ఏం లేదు, వర్షం వస్తుంది కాబట్టి అసలు నీళ్ళ జోలికే మనం వెళ్ళాల్సిన అయితే అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇవి పెట్టేస్తారు అక్క, బీత బీర ఇవి పెట్టేసండి. ఇప్పుడు నేతి బీర అట్లనే ఆ రౌండ్ అంతా అట్లా వచ్చేసాయండి. అంతే ఇప్పుడు పెట్టినారు కదా, ఆ డిస్టెన్స్లోనే పెట్టుకొని గ్యాప్ అంతంత గ్యాప్ పెట్టుకొని చాలా ఇంట్లోనే వచ్చేసాయండి. ఇవి ఇక్కడ మనం ఫెన్సింగ్ కమ్ ఇక్కడ వేస్తాం కదా, అల్లుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుంది వీటికి అనమాట. ఇవి పట్టుకొని మనం మామూలుగా అయితే దారాలతో కట్టి పైకి అలా కడుతుంటాం కదా, అలా కాకుండా ఇవి మంచిగా గ్రిప్ ఉంటుంది అల్లుకోవడానికి. క్రీపర్స్కి ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి గ్రిప్ ఉండేటి కానీ సపోర్ట్ చేసామంటే అసలు ఎలాంటి ఇది లేకుండా మంచిగా అనేది వస్తుందండి ప్లాంట్ అనేది. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే వాటరింగ్ సరిగా ఇవ్వాలండి, ప్రాపర్ వాటరింగ్ ఇవ్వాలి. మంచి ప్లేస్ అనేది సెలెక్ట్ చేసి దానికి సపోర్టింగ్ అని తీగకి సపోర్ట్ కానీ చేసామంటే మంచిగా అయితే వస్తుంది అనమాట అది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉండేటివి డబుల్ బీన్స్ ఉన్నాయండి. ఈ డబుల్ బీన్స్ కానీ అసలు సారీ డబుల్ బీన్స్ కాదు పర్పుల్ బీన్స్, పర్పుల్ బీన్స్ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇవి పర్పుల్ బీన్స్, డబుల్ బీన్స్, లీమా బీన్స్, ఎన్ని బీన్స్ ఉన్నాయో అసలు. అయితే ఈ బీన్స్ అన్నీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. సో అవి అదేంటంటారు నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ప్రోటీన్కి. సో అయిపోయినాయా కవ్వే? ఇంకొక బీన్స్ ఇస్తా, ఇవి పర్పుల్ బీన్స్ ఇస్తా. సర్లే, అంత గ్యాప్ సరిపోతుందిలేండి. ఆయా గ్యాప్లో పెట్టేసినారంటే చెట్టుగా చెట్టుకు తాక్కోకుండా జాన్లే అంటే ఒక మోర్ ఉంటుంది కదా గ్యాప్, మోర్ ఉంటుంది. ఇంకా ఇవి పెట్టేసండి. అది పర్పుల్ బీన్స్, ఆ గింజలు అది వైలెట్ కలర్లో వస్తాయి చూడండి బీన్స్ అలాంటివి అవి. సో ఇవైతే బీరగింజలు అండి. ఇవి బీరగింజలు మెయిన్ ఏంటంటే ఇవి నాటు కాకర గింజలు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చిన్న చిన్న సైజు వస్తాయి కానీ ఇవి కాకరకాయలు బాగుందిలే. తేమ అయితే మంచిగా నేను వానబడింది కదా, తేమ అయితే బాగుంది. ఇప్పుడైతే ఇవి నాటు కాకర ఇత్తనాలు అండి ఇవి. ఇదైతే ఇంకొక బీన్స్ సారీ సొరకాయ బీరకాయ బీరకాయ ఇత్తనాలు ఇవి. ఫస్ట్ ఈ మూడు తీసుకోండి, ఆ మూడు పెట్టేసి తర్వాత లాస్ట్లో కాకరకాయ పెట్టేస్తాం. ఇవైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పచ్చని గింజలు పచ్చి అలసందలు వేసుకొనేసి కర్రీ కానీ చేసుకున్నారు, చిన్నరగడ్డలు ఎస్పెషలీ చిన్నరగడ్డలు వేయాలండి కాకరకాయ కూరకి, చాలా బాగుంటుంది అనమాట. ఈ కాకరకాయలు అయితే చాలా అంటే ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయండి. చిన్న చిన్న కాకరకాయలు, లెంత్ ఎక్కువ ఉండదు, బుడ్డగా ఉంటాయి అన్నమాట ఇవి. నల్లగా ఉన్నాయి అయ్యా, మొన్న వచ్చినాయి కదా కాకర ఇత్తనాలు, అవన్నీ సేకరించి ఇప్పుడు పెట్టేస్తా అన్నది. సో ఈ లైన్కి ఈ ఫెన్సింగ్ లైన్కి ఈ ఫెన్సింగ్ లైన్కి తీగ జాతి ఇత్తనాలన్నీ పెట్టేస్తామండి. సో ఈ మిడిల్ రో ఉంది కదా, ఈ మిడిల్ రో నేను ఇవి అదేంటంటారు గోరుచిక్కుడు, గోరుచిక్కుడు పెట్టాలనుకుంటున్నానండి గోరుచిక్కులు. అండ్ లాస్ట్లో ఇంకొకటి ఏంటంటే ఈ బ్లాక్ లీమా బీన్స్ అనేటివి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ మిడిల్లో ఇంకేమైనా ప్లేస్ ఉంటే దీన్ని కానీ అడ్జస్ట్ చేసి పెట్టేయాలి ఇవి, ఎందుకంటే ఇది చాలా పెద్ద. సో ఇంకా నేను ఇవి డబుల్ బీన్స్, లీమా బీన్స్ పెడతానండి. ఈ లీమా బీన్స్లో కానీ బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో చూసి పెట్టేసి అక్కడ ఖాళీగా ఉందా సార్? ఈ డబుల్ బీన్స్ పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి. ఈ కాకర చెట్టు తక్కువ అల్లుకుంటుంది కదా, దీని మధ్యలో ఇది పెడదామా? ఇడొకటి పెట్టండి ఇది, ఈ బీన్స్ ఒకటి. ఇది తక్కువ ప్లేస్ అల్లుకుంటుంది కదా. నేను సీడ్స్ పెట్టిన వీడియో అండ్ సీడింగ్ స్లాపింగ్ అంటే మొలకలు వచ్చిన తర్వాత కానీ రెండు అటాచ్ చేసి పెడుతున్నానండి.
సో దానికే కొంచెం గ్యాప్ తీసుకున్నాను సో ఇది కంటిన్యూటీగా ఉంటుంది పెట్టి నేను ఒక 1 వీక్ అవుతుందండి ఇట్నాల్ బెడి 1 వీక్ అవుతుంది ఇప్పుడు మొలకలు ఎలా వచ్చాయో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఇది ఏ పీకొద్దు ఎర్ర మొక్కజొన్న గాని మొలక మంచిగా వచ్చింది ఇక్కడ బీరా ఎర్ర మొక్కజొన్న ఆల్మోస్ట్ ఈ బీర్ పీకొద్దు ఎర్ర మొక్కజొన్న ఇది బీర చెట్టు పెట్టున్నాము ఇత్తనము ఇదొచ్చింది ఈడు ఎర్ర మొక్కజొన్న పీకొద్దు ఇంకా చూద్దాం రా ఏమొచ్చాయో చూద్దాం రా ఇక్కడన్నీ ఇత్తనాలు పెట్టున్నాము అవి ఏమేం మొలకలు వచ్చాయో చూద్దాం ఇప్పుడు ఎక్కడుందో తీసుకురాపో అక్కడ పడేసినట్లున్నావు చూడు అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది బీర అయితే అన్నీ వచ్చినట్లున్నాయి సో మొక్కజొన్న ఒకటే రెండు చూద్దాం అన్నీ వచ్చేస్తాయి ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది ఇక్కడ ఒకటి వచ్చింది సో ఇక్కడ ఒక కాకర వచ్చింది అన్నీ వచ్చేసాయి పెట్టిన ఇత్తనాలన్నీ వచ్చేసాయి అన్నమాట అండ్ ఇట్ సైడ్ చెప్పు సో పిల్లలకి ఇంట్లో హాలిడేగా ఉన్నిందంటే వాళ్ళతో పడడం చాలా కష్టం కదా అసలు అయితే అబ్బా మా పిల్లలు ఉన్నారు ఎక్కువ అసలు అయితే సో వచ్చేసాయండి ఇంకొంచెం పెద్దగా రాలి కొన్ని అయితే నాకు కనిపించాయి ఇంకొంచెం పెద్దగా రాయాలి ఓ హయాసింత్ చిక్కుడు కానీ వచ్చేసింది ఇక్కడ ఇది హయాసింత్ చిక్కుడు ఇక్కడ పెట్టున్నాం కదా ఇది అండ్ ఇంకొకటి కానీ ఇక్కడ పెట్టారు కదా అవి రావడానికి టైం పడుతుందా ఇక్కడ ఒకటి కనిపించింది సో ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇవి ఐ థింక్ ఇది గోరు చిక్కుడు అండి గోరు చిక్కుడు వచ్చింది ఇది గోరు చిక్కుడు ఇది హయాసింత్ బీన్స్ వచ్చింది ఇక్కడ ఒకటి వస్తుంది స్లాపింగ్ జరిగింది కదా ఇది అది అండ్ మళ్ళీ నాటు చిక్కులు పెట్టాము ఇక్కడ ఇది నాటు చిక్కుడు ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది సో అన్ని మొలకలు అయితే వచ్చేసాయి పెట్టి ఇన్ని ఒక 4-5 డేస్ అయితే ఉంది ఇది పెట్టి మొలకలు వచ్చాయి అన్నమాట సో ఇవైతే కొంచెం దగ్గరకు వచ్చాయి ఏదైతే హెల్దీగా వస్తుందో ప్లాన్ చూసుకొని పీకేయాలి సో నేనైతే ఈ సరౌండింగ్స్ మొత్తం గోరు చిక్కుడు అయితే పెట్టామన్నమాట సో అవి వస్తే ఇంకా నేను ఇక్కడ ఏంటంటే కొంచెం మస్టర్డ్ అండ్ పాపీ సీడ్స్ పెట్టాము ఈ గరిక తుంగలో ఏం అంత కనిపించడం లేదు కొంచెం పెద్ద సైజ్ వస్తే కనిపిస్తాయి మోస్ట్లీ అవి మనకి అవి పాపీ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ ఎందుకు పెట్టామంటే అది ఫ్లవర్స్ ఉంటాయి కదా హనీబీస్ కోసం ఖచ్చితంగా మనం ఫ్లవర్ ప్లాంట్స్ అనేటివి పెట్టుకోవాలి అనుకున్నాం కదా సో దానికన్నట్టు నేను ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చెట్లల్లో మనకి హనీ అనేది వచ్చి అది వస్తాయన్నమాట ఇంతకుముందే మా ఫామ్లోనే చాలా వరకు వచ్చాయన్నమాట తేనె పట్టు వచ్చింది సో దానికోసం నేను ఖచ్చితంగా ఈ ఇక్కడైనా వెజిటబుల్స్ దగ్గర అలాంటి దగ్గర నేనైతే ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చూస్తానన్నమాట సో దానికి ఏదో కనిపించలేదు అనేసి అల్లరి చేస్తున్నాడు మా అబ్బాయి ఇక్కడ చూడండి ఏం కావాలి ఏంది సూది కావాలా ఎక్కడ పడేస్తావు ఇదండి అసలు బాగుంది క్లైమేట్ అయితే మంచిగా అనిపిస్తుంది ఏంది అది బుడంకాయ అవునా మట్టి మట్టి అట్లా చేతు కదండి ఫామ్ లో పిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు సో మన దగ్గర ఉన్న ఎలాంటి దానికైనా కానీ పిల్లలు